मरी मॉर्निंग फ्रेंड्स, ना पेर साइबाब अंडी। मनमु गूगल प्ले स्टोर नीचे मन जूम क्लाउड मीटिंग मन डाउनलोड मन नेक्स्ट वन मीटिंग ये विधंगा विनोच्चु अनि मन चूसिनट्लयिते मन डायरेक्ट प्ले स्टोर ओपन चेयाली फ्रेंड्स। इकड़ा मन जूम अनी एंटर चेसिनट्लयिते चूडंडी मनकु वच्चेसिंदी। इदि मन जूम क्लाउड मीटिंग अनि उंटुंदी, दीनि इंस्टाल चेसुकोवाली। इंस्टाल चेसुकुन्न तर्वात మనకు ఏ విధంగా అయితే మీటింగ్ ఐడి వచ్చిందో దానిపైన మనము టచ్ చేసినట్లయితే మనకు ఒక ఆన్లైన్ క్లాస్ అనేది వినొచ్చు। మీటింగ్లో ఏ విధంగా ఎంటర్ కావాలి, మనము మీటింగ్ ఏ విధంగా వినొచ్చు, మనకు ఆడియో సౌండ్ ఏ విధంగా మనం ఆన్ చేసుకోవాలి అని చూసినట్లయితే ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్। చూడండి మనకు ఇన్స్టాల్ అయిపోతుంది। ఫస్ట్ దీని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఓకే, ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి। ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో మనం మీటింగ్ వినడానికి ఆన్లైన్ క్లాస్ వినడానికి ఈజీ అవుతుంది। చూడండి ఫ్రెండ్స్ మనకు ఓపెన్ అయిపోయింది। ఇప్పుడు ఫస్ట్ లో మనకు మనం న్యూ మెంబర్ కాబట్టి మనం ఇక్కడ దీని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది। చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లో మనకి ఇక్కడ న్యూ మెంబర్ మనం కాబట్టి ఇక్కడ జాయిన్ ఏ మీటింగ్ అని అడుగుతుంది। మనం ఇంతకు ముందు ఆల్రెడీ సైన్ అప్ ఒకవేళ నేను మనం చేసుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అని అడుగుతుంది, ఆ తర్వాత సైన్ ఇన్ అని అడుగుతుంది। ఫస్ట్ లో మనం ఓన్లీ మనం మీటింగ్ వినడానికి మాత్రమే ఇది ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే మనం డైరెక్ట్ గా మనకు ఎవరైతే మీటింగ్ ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు మనకు। ఫస్ట్ మనం వాట్సాప్లో చెక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్ మనం వాట్సాప్లో చెక్ చేసాము, ఇక్కడ వాట్సాప్లో చెక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది। చూడండి మీటింగ్ ఐడి లింక్ వచ్చింది, ఐడి ఇది, ఇక్కడ పాస్వర్డ్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ క్లియర్గా ఉంది, 178 క్యాపిటల్ సిఆర్. ఓకే మనం ఈ యొక్క లింక్ పైన మనం క్లిక్ చేయాలి। చూడండి ఫ్రెండ్స్ నేను క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు మనకు ఆ మీటింగ్ లేదు, ఇప్పుడు నేను పర్సనల్ మీటింగ్ కాబట్టి ఇక్కడ ఈ మీటింగ్ లింక్ పైన టచ్ చేశాను। ఇక్కడ చూడండి మనం లింక్ పైన టచ్ చేసినట్టయితే మనకు ఓపెన్ అడుగుతుంది యువర్ నేమ్, మన పేరు ఏంటి అని అడుగుతుంది। ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ మన పేరు కంటే ముందు మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ పేరు ఫస్ట్ రాయాలి। ఇక్కడ మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను, ఫస్ట్లో నా పేరు రాయాలి మీరు। నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్లో మీరు నా పేరు రాయండి, తర్వాత మీ పేరు, మీ పేరు ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అనుకుందాం। ఓకే ఈ విధంగా మనం రాసేసేయాలి, ఓకే చేసేయాలి। ఆ తర్వాత ఏమడుతుంది మనకు ఒకవేళ పాస్వర్డ్ అడుగుతానేమో పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ మనకు వెయిటింగ్ గ్రూప్ చూపిస్తుంది అంటే వీళ్ళు అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు యాడ్ చేసుకోవాలి। మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ క్లారిటీ చూడండి ఫ్రెండ్స్, మనకు కాల్ అవర్ ఇంటర్నెట్ అని వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాల్ అవర్ ఇంటర్నెట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనము క్లిక్ చేయాలి, ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకు వాయిస్ వస్తుంది। చూడండి ఫ్రెండ్స్ వాయిస్ ఇక్కడ చూడండి మనకు జూమ్ అలో ఆన్ ఆడియో రికార్డ్. ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వచ్చేసింది, ఈ విధంగా మనకు ఓకే అయిపోయింది, వాయిస్ అనేది వినిపిస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్క్రీన్ పైన టచ్ చేసినట్టయితే స్టార్ట్ వీడియో, ఆ తర్వాత పార్టిసిపెంట్, ఆ తర్వాత మోర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనం పార్టిసిపెంట్ పైన టచ్ చేసినట్టయితే మీటింగ్లో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది ఫస్ట్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి సాయిబాబా బై శ్రీనివాస్, ఇక్కడ నా పేరు ఇది, నా యొక్క సీనియర్ చారి సార్ నేను. ఆ విధంగా మీరు పార్టిసిపెంట్ పైన టచ్ చేసినట్టయితే ఫస్ట్లో మీ పేరే కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు మీటింగ్లో ఉన్నారు, మీరు హ్యాండ్ రైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మోర్ అని ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్క్రీన్ పైన టచ్ చేసినట్టయితే ఇక్కడ మనకు మోర్ అని వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. ఈ మోర్ పైన కనుక టచ్ చేసినట్టయితే మనకు రేస్ హ్యాండ్ అని ఉంటుంది ఫస్ట్లో చూడండి, ఇక్కడ
ఇక్కడ చూడండి రేస్ హ్యాండ్, మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. మీరు హ్యాండ్ రేజ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ రేజ్ చేశారు అంటే నేను హ్యాండ్ రేజ్ చేశాను అని కనిపిస్తుంది. పార్టిసిపెంట్లో మీరు టచ్ చేసినా మీకు అదే విధంగా కనిపిస్తుంది, మీ యొక్క హ్యాండ్ రేజ్ చేసినట్టు కనిపిస్తుంది. మీరు లో హ్యాండ్ చేయాలనుకుంటే మనము ఇక్కడ ఇంకోసారి మోర్ పైన టచ్ చేసి మనం లో హ్యాండ్ అయిపోయింది. ఒకవేళ కనుక మనం ఇక్కడ పార్టిసిపెంట్ పైన టచ్ చేస్తే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా మనము రీనేమ్ చేయొచ్చు, హ్యాండ్ రేజ్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేజ్ హ్యాండ్, చూడండి రీనేమ్. మనం ఇక్కడ నుంచి హ్యాండ్ రేజ్ చేస్తే మన హ్యాండ్ రేజ్ అవుతుంది, ఆ తర్వాత మనం లో హ్యాండ్ అవుతుంది. ఒకవేళ దాన్ని మనం రీనేమ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఈ రీనేమ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ సాయిబాబా బాయ్ ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసిన తర్వాత మనం ఇక్కడ రవి అని పెడదాం. చూడండి ఫ్రెండ్స్ ఆర్ఏ విఐ అంటే నేను రవిని ఇన్వైట్ చేశాను. ఆ విధంగా మీటింగ్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఇక్కడ లైన్గా టోటల్గా వచ్చేస్తాయి, చూసుకోవచ్చు. ఫస్ట్లో వచ్చేది మన పేరు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ యొక్క మీటింగ్లో ఎంటర్ అనేది కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.